ఓపిక పట్టు సోదరా, తొందరెందుకు సోదరా, పెద్దవాళ్ళని ఢీ కొడతావెందుకు సోదరా, వాళ్ళు పెద్దవాళ్ళు సోదరా, వాళ్ళతో ఢీ కొట్టకూడదు సోదరా అంటే ఏంటి ఆ మీనింగ్, ఏంటంటే ఏంటి ఇండైరెక్ట్ బెదిరింపులే అందరా. అంటే ఏంటంటే అన్నా మనం పెట్టుకునే వ్యక్తులు చాలా పెద్దవాళ్ళు అన్న మనం తట్టుకోలేమని అంటే ఏంటది పెద్దవాళ్ళు అంటే ఎవరంటే అందరూ ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఈ ప్రపంచంలోనే ఎల్లకాలం ఉంటారేంటి? ఆ పెద్దవాళ్ళు కానీ ఆ పెద్దవాళ్ళు అభిమానించి ఈ చిన్నవాళ్ళు కానీ మీ అందరికీ ఈరోజు పిచ్చి వాళ్ళకి కనిపిస్తున్నా నేను కానీ, అంటే ఈరోజు నేను అడదాకనే ఏం పర్లేదు, ఈరోజు మీకు కొత్తగా అలా అనిపిస్తున్నాను కదా, నేను కానీ ఇక్కడే ఎల్లకాలం ఉండేవాళ్ళమా? ఉన్నాంగా ఒక నిమిషం శివాజీ దూపాటి రే పూక మూసుకోరా జై జగన్. థ్యాంక్ యూ సోదరా, థ్యాంక్ యూ సో మచ్. అంటే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా మారిపోద్ది అనే దానికి ఇదే నిదర్శనం. ఎంత ఎంత అంటే నువ్వు అభిమానించు సోదరా, నేను తప్పను జగన్ గారిని అభిమానించు లేదా ఇంకొక వ్యక్తిని కూడా అభిమానించు, నేను వద్దను. అవతల వ్యక్తి చెప్పేటువంటి మాట వినకుండా వచ్చేసి కామెంట్లు పెట్టేయడం పెద్ద చేతైన పని అని అనుకోవద్దు. నీకంటే సమర్థులు, నీకంటే గట్టిగా కామెంట్లు పెట్టగలిగే వాళ్ళు, నిన్ను తిట్టగలిగే వ్యక్తులు చాలామంది ఉంటారు, గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం పెద్ద ఇది కాదు. నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్కి స్ట్రైట్గా ఆన్సర్ చేయండి, సోది సొల్లు కబుర్ లేకుండా స్ట్రైట్గా ఆన్సర్ చేయండి. మహాశయన అవును సోదరా కరెక్ట్, అది అలాగే అనుకో, తప్పేం లేదు, స్ట్రైట్ ఆన్సర్ చేయండి. శివాజీ నువ్వు మాటి మాటి కామెంట్ పెడుతుంటే నేను మర్యాదగా మాట్లాడదాను ఎక్స్పెక్ట్ చేయొద్దు తమ్ముడు. రేపు పూ పూ అని పెడుతున్నా, ఆ పువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళరు ఉందా లేదా అని, ఓకేనా? లేదా ఆ పువ్వులో నీకు నిజంగా అంత ధైర్యం ఉంటే నా నెంబర్ 9555399472 నాకు కాల్ చేయి, ఓకేనా? ఈ కథలు వెళ్ళి నీ పక్కన పోస్టులు పెట్టుకొని మా అన్న తురుము మా అన్న తోపు అని పెట్టుకుంటారు చూడు, నిన్నటిదాకా నాలాగా ఏ రోజులాగా వాళ్ళకి చెప్పు చూసి సంబర పెడతారు. నాకు కాదు, ఓకేనా? నేను మాట్లాడడం నాకు జాతవు, నిన్ను తిట్టడం కూడా నాకు జాతవు. అడిగిన దానికి ఆన్సర్ చేయగలిగేంత సమర్థత నీలో ఉంటే చెయ్యి, లేదా మూసుకోనండు. విషయం ఏంటంటే, డైరెక్ట్ విషయం ఏంటంటే, మాట్లాడేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఈ సోది కబుర్లన్నీ ఎందుకు? డైరెక్ట్ మాట మాట్లాడండి కదా, డైరెక్ట్ మాట. రే నీకు ఎందుకు బే మన ఓకే సోదరు, ఎవరు ఏది అని అనుకోండి, నేను పట్టించుకోను. సరే నేను చెప్పేది ఏంది, మీతో పాటు చప్పట్లు కొడుతున్నప్పుడు పట్టుకు నేను మీ వాడిని, అరే ఆడ తప్పు జరుగుతుంది కదా అడగంగానే నేను చెడ్డోని, అది తప్పేం కాదు సహజం. ఇక్కడ మనం నచ్చిన వ్యక్తులు ఎదగాలని కోరుకోవాలి మినహాయించి, మనం ఎదగాలని ఆశించగానే వీడికి ఇవ్వనరా పెద్ద కూపు వచ్చాడు అని చెప్పి ఎటకారం చేయడానికి నోళ్ళు మెలికలు తిప్పి మరీ మురుగుతున్నటువంటి ఈ పిచ్చి కుక్కలకి నేను చెప్పేది ఏంటంటే, మీకు సిగ్గు లేకపోవచ్చు, మీకాడ జీల్ లేకపోవచ్చు, జీల్ అంటే మీకాడ దమ్ము లేకపోవచ్చు, నాకుందని నేను భావిస్తాను, నేను కష్టపడ్డానని నేను భావిస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాట్లాడేస్తావా, అంటే ఇస్తే మాట్లాడవు కదా అని చెప్పి మెలికి లిప్ మాట్లాడుతున్నారే తమ్ముడు. నేను చెప్పేది ఏంటంటే, నేను మాట్లాడతానా లేదా పక్కన పెట్టు, తర్వాత విషయం. నేను మాట్లాడతానో లేదో ఇంతకుముందు నేను జగన్ గారిని కలిశాను చాలాసార్లు, మరి జగన్ గారిని కలిసిన తర్వాత చాలా సందర్భాలు తప్పున్నప్పుడు తప్పనే చెప్పానుగా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి చాలామంది వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అడుగో పార్టీ ఆఫీస్కో పోయినప్పుడు కనీసం వినేదానికి కూడా ఓపిక లేనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వీళ్ళకి భజనలు చేసుకుంటూ మా అన్న సూర్యులు తోపులని చెప్పి పొగుడుకుంటూ అక్కడ ఏమీ లేకపోయినా ఆ గేటు గారికి కూడా మీకు ఎంట్రీ లేకపోయినా పొగుడుకుంటూ ఉంటాం, మేము పొగడాల్సిందే, పొగడకపోతే మేము ఒప్పుకోం అనేటువంటి భావన మీకుంటే మిమ్మల్ని మార్చుకోమని నేను అన్న కదా, మీరు మళ్ళీ మార్చుకోమని అన్ను. కానీ వాల్యూని గౌరవాన్ని ఆశించేటువంటి వ్యక్తులు అనుకుంటారు, అలా అనుకునే వ్యక్తులు నేను ఒకరిని సోదరా అని చెప్తున్నాను, నేను ఒకరిని సోదరా అంటున్నాను. ఇప్పుడు ఇదే నన్నేదో నీ నా గురించి జడ్జ్ చేస్తున్న ఈ మహానుభావులు, నేను చెప్పేది ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి సార్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు, ఇప్పుడు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ వల్లనే రాజశేఖర్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ పార్టీ యొక్క విధి వల్లనే, ఆ పార్టీ యొక్క సపోర్ట్ వల్లనే ఈరోజు రాజకీయంగా ఒక బలంగా నిలబడగలిగారు. ఇదైతే వాస్తవంగా దాన్ని కూడా కాదని చెప్పలేరుగా, ఆ పార్టీలోనే మొదటి నుంచి ఉండి ఆ స్థాయి ఒక స్థాయికి రాగలిగారు. ఆ పార్టీ సీఎం పదవి ఇవ్వలేదని చెప్పి తనకి అంటే అతనికి కోపం వచ్చో ఆవేదన వచ్చో కడుపు మండో ఏదో ఒకటి అయ్యి ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, అవునా కాదా? అది పచ్చి నిజం, జగమేరిన సత్యం. సరే ఆయన పార్టీ పెట్టుకున్నాడు, సరే తన బాధ ఏందో తనేందో తర్వాత విషయం, అవన్నీ ప్రజలకు తెలుసు, నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను, అవన్నీ మీ ఇష్టాలే.
జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సంవత్సరాలు లైఫ్ ఇచ్చినటువంటి పార్టీ నచ్చకపోతే తను అలిగి పార్టీని బయటకు పోయి పార్టీ ఓ పార్టీ పెట్టుకుని అదే కాంగ్రెస్ మెడలు వంచాం మంచాలు చించామని చెప్పి మాట్లాడే అధికారం ఆయనకు ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడినటువంటి నాలాంటి అతి సామాన్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏమి ఆశించకుండా పనిచేసిన వ్యక్తులు మటుకు క్వశ్చన్ చేస్తే వీడు ఒక దొంగ నా కొడుకు, వీడిది ఎంత, వీడి బతుకు ఎంత, వీడి స్థాయి ఎంత, ఆఫ్టర్ ఆల్ వీడు నేను ఆఫ్టర్ ఆల్ నే సోదరా, రేపు నా దశ అయిపోయిన తర్వాత నీది కూడా ఆఫ్టర్ ఆలే, నువ్వేనే ఇదేం ఉండదు, అందరిది అదే అవుద్ది. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవతల వాళ్ళని సామాన్యులైనటువంటి కింది స్థాయి వ్యక్తులు ఎదగాలని కోరుకోవాలని ఆశించినప్పుడు అవహేళన చేయడం కోసం నోరులు అంతగా తిప్పొద్దు, నోరు నిప్పొస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. రేపు పొద్దున అదే స్థానంలో మీరు అవమానాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి, కాస్త ఉండండి. ఇక్కడ అంత నమ్మక ద్రోహాలు మినహాయించి ఏమీ లేదు. పొద్దున లేచి నమ్మించి బయటికి బాబా రామ్దేవ్ లెవెల్లో ఏదో చేతులోపత ఇదంతా ఓవర్ యాక్షన్ చేయడం తప్పితే అక్కడ ఏ విషయం ఉండదని ఖచ్చితంగా జగమెరిగిన సత్యం అది. కాకపోతే ఏదో అవకాశాలు, సామాన్యుడి ఆలోచన ఎలా ఉంటుందంటే కింది స్థాయి అతి సామాన్యుడి ఆలోచన ఎలా ఉంటుందంటే అరే మనం పొగిడితే ఒక పార్టీకి గట్టిగా మనం సపోర్ట్ చేస్తే మనల్ని ఏమన్నా ఎదగనిస్తాడేమో. ఒక ఎమ్మెల్యే కొడుకో మినిస్టర్ కొడుకో ఇలాంటి లెవెల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ తండ్రుల వారసత్వాల మీద ఆటోమేటిక్గా ఒక దారి పడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ ఒక్క ఇబ్బంది ఉండదు. కానీ సామాన్యుడు రాజకీయాల్లో ఎదగాలని ఆలోచించిన మరుక్షణ ఆలోచనలో వేలు పెట్టి మరీ లాగి పక్కనేసే సమాజంలో ఉన్న మనం ఎదగాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా పొగడతారు, ఒక పార్టీ నుంచి కూడా పొగడతారు, ఖచ్చితంగా ఆ పార్టీ వైపు నడుస్తారు. గత 10 ఏళ్ళుగా నాతో పాటు ఎన్నో వేల మంది లక్షల మంది కష్టపడి ఉంటారు, వాళ్ళలో నేను ఒక నై ఉండొచ్చు, నేను కాదని అన్ను ఆగు. ఆ శివాజీ దూపాటి అవును సోదరా నేను ఆశపడ్డాను. ఎవరంటే నీ అమ్మ మూడు ఉన్నాడు కదా, ఆ అమ్మ మూడి పుట్టుతో కూతురు, దాని మీద ఆశపడ్డాను నేను. ఆశపడవ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆశపడే కదా కాంగ్రెస్ నుంచి వచ్చాడు, ఏం మరి ఎవరి మీద ఆశపడ్డాడు, నీ మీద ఆయన ఆశపడ్డాడు, నాకు అర్థం కాదు. రాజకీయాల్లో ఆశల మీదే ఖచ్చితంగా ఒక బేస్ అయి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నరేంద్ర మోడీ గారైనా రాజకీయాల్లో ఆశలతోనే ఖచ్చితంగా రాజకీయాలు జరుగుతాయి. ఇవి ఎన్జిఓ సంఘాలు కాదు, ఇక్కడ సేవా సంఘాలు పెట్టి పొద్దున్నే అన్నాలు పప్పు చాట్లు దాంటేసి తినండమ్మా మమ్మల్ని ఆశీర్వదించండమ్మా అనడానికి వాళ్ళు చేసేది రాజకీయాలు కాబట్టి రాజకీయాల్లో స్వార్థాలే ఉంటాయి, వేరే ఏం ఉండవు ఇక్కడ. మరీ అవివేకంగా మాట్లాడుతూ ఏందో ఎవరో బ్రదర్ అయ్యావు, బ్రదర్ నేను షేర్ చేయమని అడగలేదయ్యా, ఎవడు షేర్ చేయొద్దు అంటున్నావు, నువ్వు షేర్ చేయవలేదు, నా బొక్కా చేయవలేదు, నాకేం నేను చేయమని ఎవడు అడిగాడు, నేను ఎవడికి వినాల్సిన అవసరం లేదు, వినగలిగేవాడు వినండి, వినలేని వెళ్ళిపోండి, నేను ఇంకా పూర్తి సబ్జెక్ట్కి వెళ్ళాల. చాలామంది చాలామంది సోదరులు ఫోన్ చేసి అన్న పెద్దవాళ్ళతో ఢీ కొడుతున్నావన్నా, పెద్దవాళ్ళతో మనకెందుకన్నా, పెద్దవాళ్ళతో ఢీ కొడితే ఏం చంపేస్తారండి. ఇదే కొండా రాజశేఖర్ రెడ్డి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద కానీ నేను చాలా మాటలు మాట్లాడాను, మిమ్మల్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఏదో అది మిమ్మల్ని ఏదో మంచి వాళ్ళుగా చూపించుకుంటూ మిమ్మల్ని ఏదో ఇది అన్నట్టు మాట్లాడతాం. కాబట్టి ఒక్క నిమిషం సోదరా, ఒకే ఒక నిమిషం, శివాజీ దూపాటి ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటి మాట్లాడితే మటుకు బరాబర్ నేను మాట్లాడకొస్తుంది. మా పొద్దున్నే ఇందాక స్టార్ట్ చేసినప్పటి నుంచి పూ 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 అని చించుకుంటున్నా. ఏ నీ అమ్మక లేదా, ఇది నీ అమ్మక లేదా, నీ అక్కకు లేదా, నీ చెల్లికి లేదా, నీ ఇంట్లో ఆడడానికి లేదా, ఇదేనా నీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు నేర్పించే సంస్కారం ఇదేనా, పొద్దున్న లేచి పూ 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 అంటున్నా, మరి ఆ పువ్వులో నుంచి నువ్వు పుట్టిందిరా పూ డాష్గా, అంత 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 ఎటకారం తెలియదు నాకు అర్థం కదా. ఏం మా చించుకుంటాను అవతలకి రాదనే, మీ అమ్మ కాడికి వెళ్ళి చెప్పొద్ది, అమ్మా అమ్మా ఈ పువ్వు అంటే ఏందమ్మా అంటే చూపిస్తుంది, పోయి అడుగు, సిగ్గులేం నా కొడకల్లారా. మనుషులు మాట్లాడేటువంటి విషయాన్ని వినకుండా 24 గంటల బానిసత్వపు సంఖ్యలో ఇరుక్కుపోయి వాళ్ళ సంఖ్యలను ఆకడానికి నాలుగులు బయటపెట్టే మీలాంటి మొతకబారు సన్నాసులకు ఇంతకు మించి ఏం పెగ్గలిగేది ఏమీ లేదు. నాలాంటి వ్యక్తుల యొక్క నోరులు మూయించడం కోసం ఇంత భాషను ఉపయోగించే మీరు మీ పార్టీలో జరుగుతున్న తప్పుల పట్ల నోరు ఎందుకని పెగలించలేకపోతున్నారు, చేతగాని దద్దమలు కాబట్టి, మీరు చేతగాని దద్దమలు కాబట్టి. నన్ను అడిగితే కోడి కూడా బయట ఉన్నట్టు అనకూడదు అని కొన్ని కొన్ని పదాలు అనకూడదు కాబట్టి కామంగా ఉంటున్నా. మీ మర్యాదను మీరు కాపాడుకోండి సోదరా, మీ మర్యాదను మీరు అవసరానికి వాడుకొని వదిలేశారు, ఖచ్చితంగా మిత్రమా, ఖచ్చితంగా అవసరానికి నాదనే కాదు,
రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు ఏంటి ఆ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎవరో తెలియని వ్యక్తులకు కూడా సైన్మెన్ పదవులు ఇచ్చేశారు ఇస్తాడు ఎవరికి ఎవరు తెలియని వాళ్ళకు ఎందుకు ఇస్తాడంటే ఆయన మంచోడని చూపించుకోవడం కోసం గత పదేళ్ళుగా పార్టీని నమ్ముకుని ఖర్చులు పెట్టుకుంటా నీకెందుకు నేనున్నాను నీకెందుకు చించుతానని చెప్పినటువంటి వ్యక్తులందరూ పాప నమ్ముకుని ఖర్చు పెట్టుంటారు ఈ రోజు వాళ్ళ పక్కన దీనికి ఎవరు తెలియని వ్యక్తులకు ఇస్తారు ఎందుకంటే డమ్మీలు పెట్టుకుని వీళ్ళు పరిపాలన చేయించుకుంటారు డమ్మీలే కదా కావాలి ఈనాడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లు అందరూ 70-80% డమ్మీలు కదా పదవులకి కేవలం ఎస్టీలకు ఇచ్చాం ఎస్టీలకు ఇచ్చాం అది ఇచ్చాం ఇది ఇచ్చాం అని చెప్పుకోవడం తప్పితే ఏ ఎస్టీ ఈనాడు సుచరితమ్మ గారు గౌరవ మన హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి సుచరితమ్మ గారు కానీ లేకపోతే ఇంకా మినిస్టర్లు చాలా మంది మినిస్టర్లు ఉన్నారు ఎవరు మినిస్టర్లు కూడా తెలుసు చాలా మంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఆధిపత్యపు ధోరణిలో ఉన్నటువంటి అహంకారపూరిత భావజాలంతో పోయేటువంటి విధి విధానాల పట్ల తప్పితే ఎక్కడైనా మంచి చెడు మధ్య వ్యత్యాసం ఉందా ఎక్కడుంది ఎవడో పలానాయన పలాన రెడ్డి పలానాయన పలాన అది తప్ప ఎవడు కూడా ఖచ్చితంగా సభ్యతా సంస్కారం అనేది మర్చిపోయారు అంటే మీరు బేసిక్గా మీరు ఆన్సర్ చేయాలి కదా ఈ రోజు ఉన్నటువంటి మినిస్టర్లో ఎవరైనా వాళ్ళ స్వతహాగా వాళ్ళ ఆలోచనని బయట అమలు చేసేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారా జననేత జగన్ అన్న అరే కొండారెడ్డి అన్న అరే కొండారెడ్డి నువ్వు పీకుడు గాడు నేను పీకుడు గాని కాదు సోదరా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన పీకుడు గాడు ఆయన పీక్కుంటూ మూట కట్టినటువంటి నిన్నటిదాకా నేను ఒక పీకుడు గాని ఈరోజు నన్ను తిడుతున్న మీరు ఒక పీకుడు గాళ్ళు రేపు పొద్దున ఎవరెవరు పీకుడు గాళ్ళు మీకు అర్థమవుద్ది తొందరెందుకు సోదరా ముందుంది ముసళ్ళ పండగ వెయిట్ చేయి అర్థమవుద్ది మీకు కూడా చాలా నేను చెప్తానండి నేను కూడా చాలా సందర్భాల్లో అసహ్యం వేసి నేనే సైలెంట్ అవుతున్న సందర్భాల్లో ఇదే పార్టీలో ఉన్న పెద్ద మనుషులు కానీ చాలామంది మీలాంటి మేధావులందరూ ఫోన్ చేసి ఇదే మాటలు మాట్లాడారు నేను అదిగా సోదరా ఇదిగా సోదరా అని చెప్పి మాట్లాడారు సరే అని చెప్పి మళ్ళా సమాజం ముందు మనం చేతగాని వాళ్ళలాగా కనపడుతూ ఆయన్ని మటుకు పైకి లేపుతూ పోతానే ఉన్నాం కానీ ఆయన పదికి ఎదుగుతున్నాడు ఆయన మటుకు ఆయన పైకి ఎదిగిపోయి కింద చూడటం మానేశాడు కింద ఉన్న వాళ్ళు సంకనాగిపోయారు ఇదే కదా శివాజీ దూపాటి తమ్ముడు నేను మళ్ళీ నేను మీ అమ్మగారిని అనిపించుకునే స్థాయికి పోవద్దు తమ్ముడు నా భాష నీకు నచ్చకపోతే నేను బ్లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు నేను నా మాటలు మీరు వినమని అనలేదు నా మాటలు నీకు నచ్చాలని కూడా నేను కోరుకోవడం లేదు కడుపు మండిన వాడు కూడా నీ చెవులకు విప్పుగా ఉండేటట్టే మాట్లాడాలనేటువంటి భావజాలాన్ని మార్చుకో మిత్రమా అని చెప్తున్నాను ఎప్పుడు కూడా నీకు నచ్చినట్టే మాట్లాడాలని ఉండదు అవతల వాడికి కడుపు మండుతుంది అవతల వాడికి ఆక్రోశం ఉంటుంది అవతల వాడికి బాధలు ఉంటాయి వాడి బాధలు కూడా చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్ళి నేను ముఖ్యమంత్రిని అయితే ఇచ్చేస్తాను చెప్పుకున్నాడో అలాగే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న నాకు అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగిందని చెప్పే స్వేచ్ఛ నాకు ఉంటుంది స్వేచ్ఛలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉండవు నాకు కూడా ఉంటాయి ఆయన అభిమానించే మీకు మాత్రమే ఉండవు నాకు కూడా ఉంటాయి ఆలోచించండి నన్ను కాదా ఓకే సోదరు నన్ను కాకపోతే సారీ ఐఎమ్ వెరీ సారీ నేను నా తప్పది ఒక నన్ను కాకుండా ఉంటే నేనే క్షమాపణ చెప్తాను నీకు ఇన్ని రోజులు నేను పార్టీలో ఉండనివ్వడం జగన్ అన్న చేసిన తప్పు నన్ను ఉండనీయమని ఎవడన్నాడు సోదరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉండనివ్వడం వల్ల నాకు వచ్చిన కట్ట ఏంటి ఎన్నిసార్లు ఏం పదవులు ఇచ్చి ఏ పదవులు నేను అన్యాయం చేశాను అవును నాలాంటి వాళ్ళను ఉండనీయడం అన్యాయం దేవినేని అవినాష్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నమ్మక ద్రోహం అయింది చంద్రబాబు నాయుడు దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేసి చంద్రబాబు నాయుడు దగ్గర నమ్మిన అంటే ఆయన దగ్గర నమ్మించి ఆయన వాళ్ళ పార్టీ గొంతులు కోసి ఇక్కడికి వచ్చాడు ఆయన్ని మీరు ముద్దులు పెట్టుకోవడానికి సమయం దొరుకుద్ది వాళ్ళు మటుకు వీరోచిత పోరాట యోధులు మీ కళ్ళకి నీకు దేవినేని అవినాష్ గారు వీరోచిత పోరాట యోధుడు వల్లభ నేను వంశీ మీకు ఒక మంచి తోపు కర్ణం బలరాం మీకు ఒక మంచి తోపు వాసుపల్లి గణేష్ మీకు ఒక మంచి తోపు ఈనా టీడీపీలోకి వచ్చినటువంటి టీడీపీ నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ మీకు చాలా మంచి మిత్రులు నాలాంటి వాళ్ళు కామన్ వాళ్ళు మటుకు ఇలాగే ఉండాలి ఈ విధంగానే మాట్లాడాలి ఇంతకు మించి పోకూడదు ఇంతకు ముందు పైకి వెళ్ళకూడదు ఇలాగే ఉండాలి చాలా మంది వెటకారపు రాయుళ్ళు ఏమంటున్నారంటే బయటకు వచ్చి అప్ప వీడికి ఏంటయ్యా ఈ మొగుడికి అర్జెంటుగా మినిస్టర్ పదవి అంటారు ఎందుకంటే ఈ రోజు అనగలుగుతారు రేపు పొద్దున మీ బ్రతుకేంటని మీకు తెలియదు కదా రేపు పొద్దున మీ దాకా వచ్చినప్పుడు మీకు అది అర్థమవుతుంది నీ మీద మర్యాద పోయింది కొండ చాలా థ్యాంక్స్ సోదరా మర్యాద కోల్పోయినందుకు దయచేసి మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే నన్ను మర్యాద ఇవ్వమని నేను ఏ రాజు మిమ్మల్ని నేను చెయ్యిలు దాచి నన్ను మర్యాద ఇవ్వమని దయచేసి నేను ఎప్పుడల్లా నేను ఇదే ప్లాట్ఫామ్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని
పైకి లేకపోతే చాలా మంది పెద్ద పెద్ద నాయకుల గురించి ఏమీ తెలియకపోయినా కూడా కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని పైకి లేపడం కోసం ఆ నాయకుల యొక్క వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి నానాభూతులు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను చెప్పాలి క్షమాపణ, నేను సిగ్గుపడాలి ఇలాంటి అసమర్థులను సమర్థులుగా చెప్తూ. నేను అసమర్థునయ్యాను ఈరోజు. వాడికి వాలంటీర్ జాబ్ ఇవ్వండి, గమ్మున ఉంటాడు. పవన్ నాయుడు గారు బ్రదర్, నేను అనేది ఏంటంటే ఏం జాబ్ ఇవ్వాలా ఎలా ఇవ్వాలా ఇవన్నీ చెప్తున్నాం కదా. అవతల వాళ్ళని వికిలిగా మాట్లాడటం చాలా ప్రతిభా పాఠవాలి అనుకుంటారు. తిరిగి మాట్లాడడానికి అవతల వాడికి నోరు ఉంటుందని మాత్రమే మర్చిపోతారు మన వాళ్ళు. అవతల వాడికి ఇవ్వండి అనేటప్పుడు మనం ఏం దాంట్లో ఉన్నా, మన పొజిషన్ ఏందని మటుకు ఎవడు ఆలోచించడు. మనకు నచ్చని వ్యక్తి మాట్లాడంగానే మనకు ఒళ్ళో ఒంట్లో ఉన్న గులానందం అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ గులానందంతో ఎటకాల మాటలు మాట్లాడటం పెద్ద ఇది అనుకుంటారు. తోటా త్రిమూర్తులు ఎన్ని మాటలు మాట్లాడాడో, నేను ఎన్ని ఇప్పుడు మాట్లాడితే బాగుండదు సోదా అంటున్నా. వీళ్ళందరూ ఎన్ని మాటలు మాట్లాడారో, ఒకప్పుడు ఇదే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఎలా ఇచ్చేశారో. అలాంటి వ్యక్తులు కార్యకర్తలు ఇబ్బంది పడినా, నమ్మిన వాళ్ళు ఇబ్బంది పడినా, అవతలకి చావులు లేకపోయినా కూడా వాళ్ళ చావులు వీళ్ళ వెంట్రికలతో సమానం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండే వ్యక్తులకి ఖచ్చితంగా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి అనే పార్టీలో షో బిజినెస్ తప్ప, షో ఇదో ఎస్సీలకి ఇచ్చాను, ఇదే ఎస్టీలకి ఇచ్చాను, ఇది వీళ్ళకి చూయించుకోవడానికే, ఇది చూయించుకోవడానికి మాత్రమే ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం ఇది చేసాం అది చేసాం చెప్పుకోవడానికి ఒక నెంబర్లు అనేవి ఉండాలి కాబట్టి డమ్మిల్లాగా పెడుతున్నారు. తప్పితే ఒక్కరికంటూ ఒక్కడికి కూడా ఇండివిజువల్ డిసిషన్ తీసుకునేటువంటి అధికారం కాదు కదా, ఆలోచన చేసే స్వేచ్ఛ కూడా అక్కడ లేదు. ఇది పచ్చి నిజం, ఇది పచ్చి నిజం. సోదరా శివాజీ గారు, శివాజీ గారు నేను ఒక మాట చెప్తా వినండి. నన్ను ఈరోజు తిట్టుకోండి, నన్ను తిట్టండి, నిన్నదాకా పనిచేశాను కదా, ఈరోజు మా ఇంట్లో ఉంది తిట్టండి, మా అమ్మల్ని తిట్టండి, మా అక్కలను తిట్టండి, మీకోసం పనిచేశాం కదా. నువ్వు చస్తున్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల నేను చస్తా అన్న, అన్న సౌండ్ లేకుండా చావన్నా ప్లీజ్ అన్న, మన సౌండ్ వస్తే పార్టీకి నష్టం అన్న అనేటువంటి పిచ్చి మాలోకంలో నీ ఈయన దగ్గర అవతలవాడు బాధని ఎంత చించుకొని మాట్లాడినా చిరిగిన చొక్కాలని చూపిస్తారు, తప్పితే చిరిగిన బతుకుని చూపించవు అలాంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి నేను ఎన్ని చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు మిత్రం. ఎందుకంటే ఒక నేను కూడా నిన్న దాకా గుడ్డిగా ఆలోచించినటువంటి ఒక కళ్ళులోని కబోదిలాగా ఆలోచించినటువంటి వ్యక్తినే కాబట్టి ఈనాడు నా కళ్ళు తెరుచుకున్నాయి. 43 రోజులు ఉన్నాను నేను అక్కడ. 43 రోజుల్లో అదే పార్టీని నానా మాటలు బూతులు తిట్టినటువంటి వ్యక్తులు లోపలికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటోడు అలాంటోడు అని చెప్పి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి కుటుంబాలను తిట్టిన వ్యక్తులు లోపలికి వెళ్ళారు. ఇంకా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి జెండాని ఆ పార్టీ ఉన్నప్పటి నుంచి మోసినటువంటి వ్యక్తిలా గేట్లు బయట అయ్యా లోపల రాని నేను అడుక్కుంటున్నారు. ఇలాంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వీళ్ళని మటుకు ప్రశ్నించడానికి మీకు ధైర్యం రాదు. నాలాంటి వాడు ఇది తప్పు కదా అనగానే నా మీద ఏదేదో మాట్లాడతారు. మాట్లాడండి, ఏం పోతుంది ఇప్పుడు ఈ పాపం నన్ను మీరు తిట్టాలి. ఎందుకంటే నాకు నేను చాలామంది నాయకులు తిట్టాను కాబట్టి ఆ పాపం పోవాలంటే మీరు నన్ను తిట్టండి, పర్లేదు, తిట్టండి. బూతులు అనండి, దొంగనానండి, దోపిడీదారునండి, కొట్టేసానండి, కోట్లు కోట్లు తిన్నానని చెప్పండి, ఏమైంది? ఆ పాపాలన్నీ పోవాలంటే మీరు నన్ను తిట్టాలి, తిట్టండి. ఎందుకంటే నాకు సిగ్గు రావాలి కదా. సన్నీ రెడ్డి గారు అన్నీ మూసుకొని కూర్చోరా పూక అంట. నేను మూసుకోలేకపోతున్నా సోదరా. మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ నాయన కానీ లేదా మీ అక్క ఏమైనా ఉంటే పంపి సోదరా, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మూస్తారు. ఓకేనా, నాకు మూసుకోవడానికి చెయ్యి ఖాళీగా లేదు కాబట్టి దయించి మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ లేదా ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ పంపించి ఏమి నువ్వు ఊహించాలనుకుంటావు అది ఊహించేసి. ఓకేనా, అంతేనా, కరెక్టే కదా. అదే అంటే ప్రతి నా కొడుక్కి ఎందో ఏదో తిట్టేస్తే రొక్కపోసేస్తారు పై ఇంట్లో. ఇలా ఇలామ్మా ఈ లేదు పై నుంచి ఊడిపడి నా కొడుకు. రాజకీయ నాయకులు నేను డైరెక్ట్ చెప్తున్నా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాదే, ఎవడైనా రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి అభిమానించడం మొదలు పెట్టారు. అభిమానించడం మొదలు పెట్టిన తర్వాత ఆదరణ దొరికింది కాబట్టి ఈనాడు ఆయన సంథింగ్ అయ్యాడు. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే ఆయన కూడా అంతే. ఈనా నన్ను అంటున్నారు మీరు, మీరేంటంటే పెద్ద పెద్ద వాళ్ళ కొడుకుల సంకలన ఆకేదానికి నాలుగులు బయట పెట్టేటువంటి మీ మనస్తత్వాలకి మీరు నన్ను అన్న ఏంటి సోదరు, నన్ను అనేది అనండి, తిట్టండి, ఇంకా బూతులు కూడా అనండి. చెప్పాను కదా నా నేను చాలామంది నాయకుల్ని మిమ్మల్ని పొగుడుతూ వాళ్ళు తిట్టాను కాబట్టి మీరనే బూతుల్లో అయినా నేను చేసిన పాపాలను కడుక్కుంటాను. నేను తిట్టండి, సంతోషంగా తిట్టండి, నానా బూతులు తిట్టండి, తిట్టండి, హ్యాపీగా తిట్టండి. మీలాంటి వ్యక్తులను ఈ భుజాల మీద మోసాం కదా. మీరు పెద్ద దేవుళ్ళని చెప్పి టాటూలు వేయించుకున్నాం కదా, జగన్ ఈజ్ మై హీరో, హీరో హీరో అని. హీరో కాదు, ఈజ్ విలన్, ఈజ్ లైక్ ఎ విలన్, పొలిటికల్ విలన్. ఆయన పొలిటికల్గా ఆయన
జగన్ అన్నకి ఏం తెలియదు, జగన్ అన్నకి ఏం తెలియదు. చాలా మంది మిత్రులు ఏమనుకుంటారంటే బయట ఉండేటువంటి చాలా మంది కార్యకర్తలు కానీ పార్టీకి కష్టపడేవారు, వాళ్ళ మనసు ఒప్పుకోదు జగన్ అన్న తెలియదులే. ఏ జగన్ అన్న తెలియదు, జగన్ అన్న తెలిస్తే అసలు అబ్బా జగన్ అన్న ఒప్పుకుంటాడా? జగన్ అన్న తెలియకుండా ఎందుకు ఉంటుంది రా భయ్, మీరు ఇచ్చిన ఆయన కాబట్టి ప్రతి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతలే, బొచ్చేవాడు ఊడిందా, మనకేం పోయింది 151 స్థానాలు ఉండే. అవసరం అయితే పక్క పార్టీ రగెత్తున్నారు, వాళ్ళు తీసుకుందాం, వీడంటే అంత పోతే అంత అని చాలా మంది అనుకుంటున్నాడు. కాబట్టి కార్యకర్తల్ని పీకిన బొచ్చుతో సమానంగా చూస్తున్నాడు. అది మీకు అర్థం కావట్లే. ఇక పైన నన్ను అంటారు చెప్తలే, ఇంక ఇక్కడి నుంచి నన్ను చాలా గట్టిగా అంటారు, నన్ను వ్యక్తిగత బూతులు తిడతారు, వ్యక్తిగతంగా అంటారు. నా పర్సనల్ లైఫ్లోకి వచ్చి కూడా పర్సనల్గా కూడా రాబోయే 2-3 రోజుల్లోనే నా గురించి, నా వ్యక్తిత్వం గురించి నేను ఈరోజు చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు చెప్తున్నా రాబోయే రోజుల్లోనే నా వ్యక్తిత్వం మీద, నా మీద నానా పోస్టులు పెట్టి వీడెట్టా వాడట్ట ఇది ఎట్టా అది తట్ట నా బొట్ట అని చెప్పి నానాది పెడతారు చూడండి. ఎందుకంటే ఇప్పుడు దాకా నిజంగానే ఇప్పుడు దాకా ఎలా అంటే ఇప్పుడు దాకా పెట్టాలి, ఇప్పుడు పెట్టరు, ఇప్పుడు పెడతారు. ఇప్పుడు నేను క్వశ్చన్ చేశాను కదా, ప్రశ్నించాను కదా, వీళ్ళ తప్పుల్ని ప్రశ్నించాను కదా, వీళ్ళ తప్పుల్ని నన్ను అడిగితే నిజంగా సీరియస్గానే వీళ్ళతో పోల్చుకుంటే ఆ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు చాలా రేట్లు బెస్టే. కనీసం వాళ్ళ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలు దగ్గర పిలిచి ఏంటయ్యా నీ కష్టం అని అడిగేంత కనీస సమయం వాళ్ళకు ఉంది. వాళ్ళ కార్యకర్తలతో చర్చించి ఓడిపోయినా కూడా వాళ్ళ కార్యకర్తలను విచ్ఛిన్నం చేసుకోకుండా వాళ్ళతో సానుకూలంగా కలుపుతూ ఏంటి ఏం సమస్యని అడుగుతూ వాళ్ళని ఒక దారిని పెట్టుకుంటున్నారు. గెలిచామనే అహంకారంతో, గెలుపు మతంతో వీళ్ళది ఏముందిలే గెలుపు వచ్చాం ఆస్వాదిద్దాం అనేటువంటి మీ ఒక ఒక ఒకలో ఇల్లు వెళ్ళిపోయి మీలా వాళ్ళేం లేరు, ఖచ్చితంగా లేరు. ఇంకొకటి కూడా చెప్తాను నేను, ఏదో చాలా మంది సోదరులు మిత్రులందరూ ఏదో లోకేష్ బాబు గారు మాట్లాడలేడు అట్టా ఇట్టా అని చెప్పి బాగా ఆనందపడుతున్నారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేమో, పిహెచ్డి చేశారు ఏంటి? లోకేష్ గారిని అనేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మాట్లాడతారో చూసుకోండి, ఇద్దరు చూసుకోండి. ఇంకా అనండి, ఇంక రేపు పొద్దున నుంచి నేను ఇస్తాను ఈ అట్ట ఆ పార్టీ సంఖ్యలాగాడు ఈ పార్టీ గడి ఇన్ని కోట్లు తీసుకోండి అనండి. ఇది అలవాటే కదా మనకి, మనల్ని తప్పు పట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అవతల అమురిపోయినట్టే కదా, అంతే కదా మరి. కాబట్టి నేనేమంటానంటే, ముందు మీరు సక్రమంగా ఏడవండి, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కాదు, మీరు సాలుగా ఏడవండి. దాని తర్వాత వాళ్ళందరూగా ఏంటి బాస్ ఇలా మాట్లాడుతాను, ఇలాగే మాట్లాడతాను సోదరా, ఎందుకంటే అంధకారంతో మూసుకుపోయినటువంటి నా కళ్ళకి జ్ఞానోదయమైంది, నా జ్ఞాన నేత్రాలు తెచ్చుకున్నాయి. వీళ్ళ బతుకులు వెనక దాగున్నటువంటి అసలైనటువంటి వీళ్ళ బుద్ధి ఏంటంటే నా కళ్ళకి 43 రోజులు ఇదే తాడేపల్లిలో ఉన్న తర్వాత వీళ్ళ బుద్ధులతో సహా నాకు అర్థమైంది కాబట్టి నా కళ్ళు తెరుచుకున్నాయి, అన్నీ తెరుచుకున్నాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇన్ని రోజులు చాలా సందర్భాల్లో ఎన్నోసార్లు మాట్లాడి మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని, కానీ ఇక ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేది కాదు, క్వశ్చన్ చేసేది ఈ రాజశేఖర్ రెడ్డే, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దగ్గర నుంచి ఇచ్చిన హామీల దగ్గర నుంచి ఆయన ఎంత మడుగు చేశాడు, ఈనాడు డబ్బులు ఇచ్చే ప్రోగ్రాం తప్పితే ఏం పెట్టున్నాడు మరి? మాట్లాడుతా ఇక పైన నేను మాట్లాడుతా ఇక పైన నేను మాట్లాడేదానికి మీరు సమాధానం చెప్పాలా? ఆయన అంటున్నారు లోకేష్ బాబు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఆయన సంఖ నాకండి పోయి చంద్రబాబు నాయుడు సంఖ నాలుగు సార్లు నాకండి సిగ్గన్న వస్తుంది, ఖాళీ చూసుకుని ఒక రోజు పోయి ఆయన సంఖ నాకండి అందరు కలిసి సిగ్గు వస్తుంది. 72 ఏళ్ల వయసులో ఈనాటికి తన పార్టీని తన పార్టీ కార్యకర్తని ఆ పార్టీ యొక్క ఇదిని కాపాడుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు ఆయన. మరి నీ పార్టీలో కష్టపడుతున్న వాళ్ళ బ్రతికేంట్రా అంటే పోతే పోతాడు ఉంటే ఉంటాడనే దిక్కుమైన స్థితిలో ఉంది నీ పార్టీ. ఎవడేంటి కాదు బ్రదర్, రాజకీయంగా వీళ్ళే ఉండాలి అనేటువంటి భావజాలంతో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు కానీ చాలామంది విచిత్రంగా మాట్లాడతారు, నాకు అర్థం కాదు అదేంటన్నా అట్ట మాట్లాడుతూ. అదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బుండిపోయినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు కావాలని కోరుకోవచ్చు, జగన్ గారి కోసం నిస్వార్థంగా కష్టపడిన కార్యకర్త పోయి జగన్ గారిని కలవాలని కూడా అనుకోకూడదు అనుకోకూడదు. అనుకుంటే నీ సాటి కార్యకర్త అంటే బుర్రలేని కార్యకర్త, నీ సాటి బుర్రలేని కార్యకర్త నీకు బుద్ధి లేదని అంటాడు. విచిత్రం గుర్తుపెట్టుకోండి, నీతో పాటు ఉండే నీ సహచర బుర్రలేని కార్యకర్త నీకు బుద్ధి లేదంటాడు. కాబట్టి నన్ను నాకు ఫోన్ లేదో చేసి అన్న పెద్దోళ్ళతో ఢీ కొడుతున్న పెద్దోళ్ళు కాదు, చంపుతారా? చంపేయండి, నా బొచ్చులో ప్రాణం. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని 10 ఏళ్ళు మీలాంటి వాళ్ళని ఆకాశంలో పెట్టి పూజించిన పాకానికి నేను చచ్చినా పర్లేదు, చంపిపారదేగండి. లేదేం చేస్తారు, బూతులు తిడతారా? తిట్టండి, కేసులు పెడతారా? పెట్టండి, బెదిరిస్తారా? ఫోన్లు చేసి బెదిరించండి,
ఇకపై నేను అడుగుతున్నా కదా, ఇప్పటిదాకా నేను చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు తిట్టినప్పుడు ఏమాత్రం అన్నటువంటి మీరు ఇకపై మిమ్మల్ని ప్రశ్నిస్తాను కాబట్టి ఇకపై నా పైన కేసులు పెడతారు, ఇకపై నన్ను ఇబ్బంది పెడతారు, ఇకపై నన్ను సాధించే ప్రయత్నం చేస్తారు, ఇకపై నన్ను అవహేళన చేస్తారు, ఇకపై కొత్త ఫ్యూచర్ ఉంటుంది నాది, నేను ఎదుర్కోబోయేటువంటి ముందలు ఉంటాయి, మాట్లాడకూడదు, ఏమీ మాట్లాడకూడదు, ఏమీ అనకూడదు. ఎందుకు సంతోషం సురేష్? చంద్రబాబు లోకేష్ సీఎం అవుతారులే సిస్టర్, ఎవరు అవుతారనుకో నేను అన్ను, నేను ఎవరిని, ఎవరి వ్యక్తిగత అవసరాలు, ఎవరి వ్యక్తిగత ఇది వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు పార్టీని అందరినీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినప్పుడు ఆ పార్టీలో ఉండి మొన్నటిదాకుండా వచ్చిన వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చేర్చుకున్నాడు? మరి పొద్దున్న లేచి ఆనాడు 23 మందిని చేర్చుకున్నాడు కాబట్టి ఆయనట్ట అని చెప్పి ఏ ఊరు పోయినా ఇదే సొల్లు చెప్పారు కదా. మరి ఈనాడు ఎందుకు చేర్చుకుంటున్నారు? మరి సిగ్గు లేకుండా వీళ్ళు అడగకూడదు, వీళ్ళ మనం క్వశ్చన్లు అడగకూడదు. మళ్ళీ వీళ్ళేంటంటే క్వశ్చన్లు అడగడానికి విరుద్ధంగా ఉండేటువంటి పెద్ద నాయకులు లేరు. వీళ్ళు క్వశ్చన్ చేసేవాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండకూడదు, ఉంటే మనం ఉండని కదా. ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు అంటే ఏంటంటే నువ్వు శుద్ధమయ్యావురా బట్ట బుర్రగా బ్రదర్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు గ్లామర్ చూసి పదవులు ఇస్తారని తెలియక నేను వచ్చాను. నాలాంటి బట్టతల వ్యక్తులు నువ్వంటే అందగాడివి కాబట్టి కనీసం నాకు బట్టతలు ఉన్నా ఇంకొక తల ఉన్నా నా తల నేను పెట్టుకున్నా. మీ అమ్మ నీకు ఒక పుట్టుకి ఇచ్చింది, నీకు ఒక జన్మనిచ్చింది, నీ ఫోటో నీ పెట్టుకోవడం చేత కాక నీ అయ్యా అమ్మ పేరు పెట్టుకోవడం చేత కాక ఆడెవడో పేరు పెట్టుకొని ఆయన అయ్యన్న పేరు పెట్టుకొని ఫేక్ అకౌంట్లో వచ్చి తిట్టడం అదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం పెద్ద పని కాదు, దాంట్లో వచ్చి నిన్ను తిట్టడం పెద్ద పని కాదు. కాబట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్పగలిగే దమ్ము నీలో ఉంటే అప్పుడు అడగండి, ఈ రాజశేఖర్ని అప్పుడు క్వశ్చన్ చేయండి. మీకు సమాధానాలు లేవు. అవతల పార్టీని ఇరగ తీసుకొని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరేమైనా ప్రపంచానికి విరుద్ధంగా ఏదో మీ కార్యకర్తలకు ఒరగదీసి ఇరగదీసి కొవ్వలబెట్టింది ఏమీ లేదు. మీరు మంచోళ్ళని ప్రపంచం ముందు చూపించుకొని కెమెరాల ముందు చూపించుకొని షో బిజినెస్లు తప్ప అన్ని షో బిజినెస్లే పార్టీలో డమ్మీలు పెట్టుకున్నారు తప్ప వాళ్ళ పాప అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులకి స్వేచ్ఛ అనేది లేదు. మినిస్టర్లకు కూడా చాలామందికి డమ్మీలుగా పెట్టుకున్నారంతే. నన్ను దయచేసి గెలకొద్దు, నేను నచ్చని వాళ్ళు దయచేసి ఇప్పుడే బ్లాక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నచ్చకపోతే బ్లాక్ చేసుకోండి. ఇక పైన నేను అడిగే ప్రశ్నలు చాలా ఇబ్బందిగానే ఉంటాయి. మీరు తిట్టినా అవహేళన చేసినా నా మీద నానాభూతులు పెట్టినా లేదా నేను పెద్ద ఇదని పెట్టినా లేదా నేను సంథింగ్ అని పెట్టినా ఐ డోంట్ కేర్. నా వెంట్రుకు మొక్క కూడా ఉండదు. ఎందుకంటే 10 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మినప్పుడు నా కుటుంబాన్ని నేను ఎంతో బూతులు తిట్టించుకున్నా. కానీ ఈరోజు నేనేంటని నా అప్పుడు స్వతహాగా ఆయన బాగుండాలి, ఆయనే బాగుండాలి, ఆయన ఎదగాలని ఆశించుకోవడం ఒక అవివేకమైన పని. మనకి కూడా రాజకీయ భవిష్యత్తుని ఇస్తారనేటువంటి వాళ్ళ దగ్గరికి పోయి అడగడే మంచిది. ఎందుకంటే ఇక్కడ 24 గంటలు డబ్బున్న వ్యక్తిని ఏరుకోరమని తీసుకునే పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ, వేరే పార్టీ ఏమీ కాదు. తోకాలేసి మరీ తీసుకుంటుంది. రఘు రామకృష్ణరాజుకి ఎందుకు బుద్ధలో కాలకూడదు? ఎందుకు కాలకూడదు రఘురామకృష్ణరాజుకి? రఘురామకృష్ణరాజు గారు 100 కోట్లు ఖర్చు పెట్టుకుని ఆయన పార్టీ ఆ రోజు అక్కడ గెలిపించుకున్నాడు. మరి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిపించుకున్నప్పుడు ఆయన పార్లమెంట్ పెద్దలు కూడా వచ్చి పెత్తనం చేసి ఒప్పుకుంటాడా? ఒక 100 రూపాయలు పెడితేనే మనకి ఇంత గుద్దలు మండుతుంది. మరి ఆయన మండదా? మరి ఓర కూర్చొని సోషల్ మీడియాలో నేను కూడా మాట్లాడా, జగన్మోహన్ రెడ్డి ఇంప్రెస్ చేసేద్దాం, పార్టీని ఇంప్రెస్ చేసేద్దాం, రేపు పొద్దున్నే పదవులు రగెత్తుకుంటూ వస్తాయని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచన చేశాం. ఆడ తోకాలేదు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మనల్ని ఎవరు దేకతాడా? ఇక వదిలేద్దాం. నాకు రాబోయే రోజుల్లో నేను ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సభ్యత్వము నాకు లేదు. కేవలం రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా అభిమానించాను. రాజశేఖర్ రెడ్డి గారు ఆకాశంలో ఉంటే ఈయన పాతాళంలో దాంకొని ఉన్నాడు. ఆయనకి అంత వ్యత్యాసం ఉంది. కాబట్టి చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారు పేరు ఆడుకున్నారు తప్ప ఆయన మంచితనంలో కనీసం పావు సేరు అందుకొని నేను ఆడుకోలేకపోయాడు. కాబట్టి నేను పట్టించుకోను. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో చూద్దాం. నన్ను ఏ విధంగా మొదలవుద్ది, ఇంకా రాజశేఖర్ అట్టా ఎట్టా ఇప్పుడే అంటారు. రాజశేఖర్ అకౌంట్లో 5 కోట్లు ఇంకా అంటారు, రాజశేఖర్ అమ్ముడు పోయాడు, ఎట్టబోయాడు, అట్టబోయాడు, ఇంకా తిట్టండి, మొదలు ఎట్టండి. ఇంకా మొదలెట్టి బూతులు తిట్టి మీకున్న దురదని ఈ మాటలతో బాగా తీర్చుకొని సంతోషపడి సంబరపడండి. రేపు పొద్దున ఈ బ్రతుకులోకి మీరు వస్తారో మీకు తెలియదు కదా, వచ్చినప్పుడు ఆ బాధ తెలుసు. 43 రోజులు ఏంది అర్థం కాలేదు. రమేష్ రెడ్డి ఏముందిలే సోదరా, పర్లేదు, టీడీపీ నీతో ప్యాకేజ్ కుదిరిందా? శివాజీ గారు కుదిరిందని అనుకో మిత్రమా, పర్లేదు,
టీడీపీతో కొండా రాశాడు ప్యాకేజీ కుదిరింది అని అనుకుంటే మరి వైసీపీ పార్టీ దేవినేని అవినాష్ గారితో ఎంత ప్యాకేజ్ కుదిర్చుకున్నది, వల్లభనేని వంశీ గారితో ఎంత ప్యాకేజ్ కుదిర్చుకున్నది, కళ్ళం బర్రాం గారితో ఎంత ప్యాకేజ్ కుదిర్చుకుంది, వాసుపల్లి గణేష్ గారితో ఎంత ప్యాకేజ్ కుదుర్చుకున్నది, లేకపోతే ఎడవాడు త్రిమూర్తులు గారు వాడు వాడితే ఎంత ప్యాకేజ్ కుదుర్చుకున్నది, ఇలా ఒక్కొక్కరితో మీరు ఎంత ప్యాకేజ్ కుదుర్చుకున్నారు. నేను ఆఫ్టర్ ఆల్ గాడ్ని, ఐఎమ్ నథింగ్. నాతోనే టీడీపీ పార్టీయో జనసేన పార్టీయో ఇంకొక పార్టీయో ప్యాకేజీలు కుదుర్చుకునే పని అయితే మరి ఆల్రెడీ వాళ్ళు ఎమ్మెల్యేలో ఎంపీలో మినిస్టర్లు అయ్యి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు పెద్దోళ్ళే కదా వాళ్ళు, మరి వాళ్ళు మీ పార్టీలో చేర్చుకున్నారు, మరి మీరు ఎంతెంత ప్యాకేజీలు ఇచ్చారు, మీరు ఎంత ప్యాకేజీలు ఇచ్చారు చెప్తే నా ప్యాకేజీ ఎంత నేను కూడా అనౌన్స్ చేస్తాను. ఓకేనా, నన్ను గెలకొద్దు తమ్ముడు, నన్ను గెలిగితే మీకే నష్టం, నన్ను గెలిగితే మీకే నష్టం, ఇక పైన మీకు మోతలు మొదలవుతాయి అని చెప్తాను. ఖచ్చితంగా మొదలవుతాయి అన్ని, అంటే బయటికి బయటకేదో శాంతమూర్తుల్లాగా ప్రదర్శనలు చేస్తూ లోపల మీరు చేసేటువంటి వికృత చేష్టల గురించి ఖచ్చితంగా మాట్లాడడం సందర్భం వస్తుంది. ఇక పైన మీరు నన్ను ఎన్ని రకాలుగా బ్లేమ్ చేస్తారో, ఎన్ని రకాలుగా బెదిరిస్తారో, ఎన్ని రకాలుగా అవహేళన చేస్తారో, ఎన్ని రకాలుగా నా గురించి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారో చేసుకోండి. ఎందుకంటే ఉదాహరణ టీడీపీ పార్టీలో ఏం పేరు అమ్మాయి పేరు ఏం పేరు అప్ప మా ఏం పేరు ఆ ఉండవల్లి అనూషనే ఎవరా, ఆ ఉండవల్లి అనూషనో లేకపోతే అలా ఒక పెద్ద ఉంది 60 ఏళ్ళలో ముసిన పాప, వయసు భేదం లేకుండా వాళ్ళనే వాళ్ళ అంటే రాజకీయాలు నచ్చకపోతే వ్యక్తిగత విమర్శలు ఎంత దూరం పోతాయంటే వాళ్ళ వ్యక్తిగత అవయవాల మీదకెళ్ళి విమర్శించే స్థాయి పోతారు. రేపు నన్ను అందరూ నేనే ఆశించను, నన్ను కూడా అంటారు, నాకు తెలిసింది, ఎందుకంటే మీ క్యారెక్టర్లు అక్కడే ఇరుక్కుపోయాయి కాబట్టి. ముట్టుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ రాబోయే రోజుల్లో నేను అడగడం, నేను ఇకపైన ప్రశ్నించడం గ్యారంటీ. నేను మీ తప్పులన్నీ లిస్ట్ చేసి మరీ పెట్టుకున్నాను, ఏనాడు మాట్లాడాలి మీ తప్పులు, ప్రతి తప్పు మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మీ దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి, మీ పార్టీ ప్రభుత్వం తరఫున తప్పుల దగ్గర నుంచి ప్రతీదీ అడగడానికి నా వంతుగా నేను కూడా ఈరోజు సిద్ధంగానే ఉంటాను. ఇక్కడి నుంచి నేను అడిగే తప్పులు మీరు తిట్టుకొని సంబరపడండి, నేను చెప్పి సంబరపడతా. ఓకేనా, ప్రజలు ఎవరు నమ్ముతారు రాబోయే కాలం చూద్దాం. మేబీ గెలిచాము అనేటువంటి దాంట్లో మీరు ఉండొచ్చాం, కానీ ఉండండి, గెలిచామనే సంతోషంలో సంబరపడుతో ఆనందంగా ఉండండి, కానీ గెలుపు ఎల్లకాలం ఉంటుందని ఆశించొద్దు. దేవుడు అనేవాడు ఉంటే నమ్మించి మోసం చేసి వాళ్ళ కడుపు మంటకు కారణమైన మీకు కడుపు కొత్త, అంటే ఏదైతే మీకు కడుపు అదే మీకు ఖచ్చితంగా ఆ దేవుడు పెడతాడు, గ్యారెంటీ పెడతాడు, ఖచ్చితంగా చెప్తాను పెడతాడు, చూద్దాం.